అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో నిర్మించబోయే మరో అతి ముఖ్యమైన నీటిపారుదల ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. అవే కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్కి దిగువన 10 TMC కెపాసిటీతో నిర్మించబోయే 2 బ్యారేజ్లు. పెనమలూరు మండలం చోడవరం నుండి మంగళగిరి మండలం రామచంద్రాపురం మధ్యన 4.5 TMCతో 1 బ్యారేజు, మోపిదేవి మండలం బండికోలంక నుండి రేపల్లి మండలం తూర్పుపాలెం మధ్యన 5.5 TMC కెపాసిటీతో 1 బ్యారేజ్ నిర్మించబోతున్నారు. అసలు ఈ బ్యారేజ్ కట్టవలసిన అవసరం ఏముందో చూద్దాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది ప్రకాశం బ్యారేజ్ నుండి సముద్రంలో కలిసిన కృష్ణా జలాలు. మీరు చూసినట్టయితే చాలా అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది మనకి సముద్రంలో కలిసిపోతుంది. ఎస్పెషల్లీ లాస్ట్ 2 ఇయర్స్ చూసుకుంటే 2019-20లో సుమారు 800 TMCలు, 2020-21లో అక్టోబర్ 18 నాటికి సుమారు 900 TMCలు వృధాగా సముద్రంలో కలిసిపోయాయి. సో బ్యారేజ్ కట్టడం వల్ల మనకు ఈ వృధాకపోతున్న నీటిని సేవ్ చేసుకోవచ్చు. సో బ్యారేజ్ కట్టడానికి ఈ రిధమ్సే కాకుండా మిగతా రిధమ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ వీడియో లాస్ట్లో చూద్దాము. ఇప్పుడు ఈ బ్యారేజ్ డీటెయిల్స్ చూద్దాము. చోడవరం దగ్గర కట్టే బ్యారేజ్ 4.5 TMCతో కెపాసిటీతో ఉంటుంది అప్రాక్సిమేట్గా. ఇది ప్రకాశం బ్యారేజ్కి 12 కిలోమీటర్ల దిగువన ఉంటుంది. ఇది కృష్ణా జిల్లాలోని చోడవరం నుండి గుంటూరు జిల్లాలోని రామచంద్రాపురం మధ్య నిర్మించబోతున్నారు. దీని ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి 1215 కోట్లు. అలాగే రెండవ బ్యారేజు బండికోలంక దగ్గర, ఇది 5.5 TMC కెపాసిటీతో నిర్మించబోతున్నారు. ఇది ప్రకాశం బ్యారేజ్కి 62 కిలోమీటర్ల దిగువన ఉంటుంది. కృష్ణా జిల్లాలోని బండికోలంక నుండి గుంటూరు జిల్లాలోని తూర్పుపాలెం మధ్య నిర్మించబోతున్నారు. దీని ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి 1350 కోట్లు. లాస్ట్ ఇయర్ అక్టోబర్ వీడియోలో చూసాం కదా, 2019లో యాక్చువల్గా 3 బ్యారేజెస్ విత్ 10 TMC టోటల్ కెపాసిటీ అని ప్రపోజల్స్ వచ్చాయి. కానీ ఫైనల్గా ఇప్పుడు 2 బ్యారేజెస్ విత్ 10 TMC కెపాసిటీకి అప్రూవల్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ కొత్తగా నిర్మించబోయే ఈ 2 బ్యారేజ్ని గూగుల్ మ్యాప్స్లో చూద్దాము. మనకి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది. సో దీన్ని దాటిన తర్వాత వాటర్ అనేది మనకి డైరెక్ట్గా సీలోకి వెళ్ళిపోతుంది. మధ్యలో మనకి బ్యారేజెస్ ఏమి లేవు. సో దీనివల్ల ఏమిటంటే చాలా అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది సముద్రంలోకి వృధాగా వెళ్ళిపోతుంది. అలాగే అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే సముద్రం నుండి రివర్స్లో ఈ ల్యాండ్ అనేది మొత్తం చోడుబారిపోతున్నాయి, అంటే గ్రౌండ్ వాటర్ అంతా సాల్ట్ వాటర్ వచ్చేస్తుంది. సో ఈ బ్యారేజ్ నిర్మించడం వల్ల వాటర్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది కదా రిజర్వాయర్స్లో, ఆ స్టోర్ అవడం వల్ల మనకి భూగర్భ జలాలు అనేవి మంచిగా ఉంటాయి, అంటే సాల్ట్ వాటర్ రాకుండా ఉంటాయి. సో మనం చూసుకుంటే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్కి 12 కిలోమీటర్ల దిగువన చోడవరం రామచంద్రాపురం మధ్యన 4.5 TMCల కెపాసిటీతో 1215 కోట్లతో 1 బ్యారేజ్ నిర్మించబోతున్నారు. అలాగే ఇక్కడ బండికోలంక నుండి తూర్పుపాలెం మధ్యన 5.5 TMCల కెపాసిటీతో 1350 కోట్లతో 1 బ్యారేజ్ నిర్మించబోతున్నారు. సో మనకి బ్యారేజెస్ అనగానే ఓన్లీ బ్యారేజ్ కట్టి వదిలేరు కదా, దానికి రిలేటెడ్గా కెనాల్ సిస్టమ్స్ అనేవి ఉండాలి, అంటే కాలువలు ఉండాలి. మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ మనకి ప్రకాశం బ్యారేజ్ని బేస్ చేసుకుని కాలువలు ఉన్నాయి. సో ఇవి కృష్ణా జిల్లాలో ఉన్న కాలువలు, అలాగే ఇవి గుంటూరు జిల్లాలో ఉన్న కాలువలు. ఇప్పుడు ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చే కాలువల్లో ఈ కొత్తగా కట్టే బ్యారేజెస్కి దగ్గరలో వెళ్ళే కాలువలు ఇప్పుడు మనం బ్లూ కలర్లో చూస్తున్నాము. ఇప్పుడు మనం చోడవరం బ్యారేజ్ని చూద్దాము. సో ఇది బందర్ కాలువ, దీని నుంచి ఒక కాలువ విడిపోయి వస్తుంది. దీన్ని కృష్ణ ఈస్టర్న్ బ్రాంచ్ కెనాల్ అంటారు. సో ఈ కృష్ణ ఈస్టర్న్ బ్రాంచ్ కెనాల్ నుండి మనకి పులిగడ్డ యాక్యుడక్ట్ ద్వారా దివిసీమ వరకు నీళ్ళు వెళ్తాయి. సో కృష్ణా డిస్ట్రిక్ట్ సైడ్ చూసుకుంటే చోడవరం బ్యారేజ్ నుండి అక్కడున్న హెడ్ని బట్టి కాలువ ద్వారానో లిఫ్ట్ ద్వారానో ఈ కేఈబీ కెనాల్కి డైవర్ట్ చేయొచ్చు వాటర్ని, అలాగే బందర్ కాలువ కూడా డైవర్ట్ చేయొచ్చు. ఇక దూరంగా ఏలూరు కాలువ కూడా ఉంది, కాకపోతే చాలా దూరంగా ఉంది అది. అలాగే గుంటూరు సైడ్ చూసుకుంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కాలువ ఏంటంటే కృష్ణా వెస్ట్రన్ మెయిన్ కెనాలు. ఈ కాలువ ద్వారానే ప్రకాశం బ్యారేజ్ని బేస్ చేసుకుని గుంటూరు డిస్ట్రిక్ట్లో వాటర్ అనేది మనకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఈ కాలువ ద్వారానే గుంటూరు సిటీకి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్కి మనకి వాటర్ వెళ్తాయి. సో చోడవరం బ్యారేజ్ నుండి ఇక్కడ రేవేంద్రపాడుకి ఎగువన ఇక్కడ మనకి ఈ కాలువలో మనకి వాటర్ని డైవర్ట్ చేస్తే మనకి చాలా ఏరియాస్కి వాటర్ అనేది వెళ్తుంది. సో ఇక్కడ రేవేంద్రపాడు తర్వాత మనకి ఒక కాలువ వస్తుంది, దాని ద్వారా మనకి రేపల్లికి నీళ్ళు వెళ్తాయి. సో చోడవరం బ్యారేజ్ అయింది. అలాగే
బండి కోలంక బ్యారేజ్ నుంచి వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండబోతుందో చూద్దాము. ఇదంతా నేను అనుకుంటున్నాను ఎలా అవుతుందని. సో ఇక్కడ మనం బండి కోలంక బ్యారేజ్ని చూసుకుంటే కృష్ణా డిస్ట్రిక్ట్ సైడ్ ఆల్రెడీ కేఈబీ కెనాల్ ఉంది, ఇందా చూసాం కదా. దీని ద్వారానే మనకి ఇలా వచ్చి కృష్ణానది మీద నుంచి పులిగడ్డ యాక్యుడక్ట్ ద్వారా మనకి దివిసీమకి నీళ్ళు వెళ్తాయి. దివిసీమకి హంసల దీవికి నీళ్ళు వెళ్తాయి. సో మనకి ఈ బ్యారేజ్ ద్వారా ఇలా డైవర్ట్ చేసుకుంటే ఆ కాలువకి నీళ్ళు వెళ్తాయి. అలాగే లెఫ్ట్ సైడ్ ఐ మీన్ గుంటూరు డిస్టిక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఒక కాలువ వచ్చింది, ఇందాక చూసాం కదా రేవేంద్రపాటు తర్వాత నుంచి ఒక కాలువ వచ్చింది కదా. దాంట్లో కలుపుకుంటే మనకి రేపల్లికి అలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్కి నీళ్ళు వెళ్తాయి. సో అది ఫ్రెండ్స్ అది. ఇంకో పాయింట్ ఏంటంటే బ్యారేజెస్ కట్టడం అలాగే అట్ ద సేమ్ టైం కెనాల్ తవ్వడానికి మనకు చాలా టైం పడుతుంది. ఎందుకంటే కెనాల్స్ తవ్వడం అంటే చాలా సింపుల్ విషయం ఏం కాదు, మనకి ల్యాండ్ యాక్విజిషన్ అనేది చాలా మెయిన్ పాయింట్. సో ఇప్పుడు మనకి కెనాల్ సిస్టమ్స్ అనేవి ఉండడం వల్ల బ్యారేజెస్ కడితే చాలా మట్టికి వర్క్ అయిపోయినట్టే. అలాగే అట్ ద సేమ్ టైం ఈ బ్యారేజెస్ అనేవి వాటర్ స్టోర్ చేయడం కోసమే కాకుండా మనకి రోడ్డు కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. కృష్ణా గుంటూరు జిల్లా కనెక్టివిటీ అనేది ఈ బ్యారేజెస్ వల్ల బాగా పెరుగుతుంది. అలాగే మనకి రీసెంట్గా ఇక్కడ తోట్లవల్లూరు పాములంక మధ్యన ఒక బ్రిడ్జ్ని శాంక్షన్ చేశారు, దీని ద్వారా కూడా మనకి కనెక్టివిటీ అనేది బాగా పెరుగుతుంది. ప్రకాశం బ్యారేజ్, ఇక్కడ చోడవరం బ్యారేజ్, ఇక్కడ తోట్లవల్లూరు పాములంక బ్రిడ్జు, అలాగే ఇక్కడ బండికోలంక బ్యారేజ్ మోపిదేవి దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంది ఆల్రెడీ. వీటన్నింటి ద్వారా మన కనెక్టివిటీ అనేది ఇంకా బాగా పెరుగుతుంది. సో మనకి వృధాగా పోతున్న వరద నీటి జలాలను స్టోర్ చేయడం అనే పాయింటే కాకుండా మన ఫ్యూచర్లో పైనుంచి వాటర్ రావచ్చు రాకపోవచ్చు, అందుకని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ డ్రాప్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అందుకు మనకి ఈ బ్యారేజెస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ బ్యారేజ్ వల్ల ప్రయోజనాలు చూద్దాము. ఏడాది పొడవునా కృష్ణా డెల్టా ప్రజలకి తాగు సాగునీరు అందించవచ్చు. ఈ బ్యారేజెస్ వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి, అలాగే కృష్ణా డెల్టా చౌడుబారిపోకుండా చూడవచ్చు. ఇప్పుడు ఏంటంటే సముద్రం నుండి రివర్స్లో మనకి భూగర్భ జలాలు అనేవి ఉప్పునీరు అయిపోతున్నాయి. ఈ బ్యారేజెస్ వల్ల మనకి గ్రౌండ్ వాటర్ అనేది సాల్ట్ వాటర్ అవ్వకుండా చూడవచ్చు. అలాగే కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య రోడ్డు కనెక్టివిటీ బాగా పెరుగుతుంది, ఇండస్ట్రీస్కి చేపల చెరువులకి నీటి సమస్య ఉండదు. ఫ్రెండ్స్ ఈ బ్యారేజెస్ వల్ల లబ్ధి పొందే ఏరియాస్ నుంచి ఎవరైనా ఉంటే మీ ఊరి పేరుని కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ బ్యారేజ్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఈ ప్రాజెక్ట్స్ మీద మరిన్ని వీడియోల కోసం ఈ హేబ్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్ త్వరలో స్టార్ట్ అయ్యి అతి త్వరలో కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.